సిఎంటీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. మన యొక్క ఛానల్ ద్వారా ఇప్పటి వరకు మన ఊరు మన నాయకుడు, మన ఊరు మన పాట, మన ఊరు మన రైతు, అలాగే మన ఊరు మన గాయకులను చాలామందిని మనం పరిచయం చేసుకుంటూ వస్తున్నాం. విద్యారంగంలో వస్తున్నట్టు యొక్క మార్పులను దృష్టిలో పెట్టుకొని అందులో కూడా ఉన్నత స్థాయికి ఎదిగినట్టు యొక్క ఉపాధ్యాయుల ద్వారా యొక్క విద్యార్థుల లోపల నైపుణ్యతను పెంపొందించుకునే దిశలో ఒక మంచి ట్రైనర్లతోటి మనం విద్యార్థులకు కూడా యొక్క శిక్షణకు సంబంధించినట్టు యొక్క దాన్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రసారం చేయాలనే ఆలోచనతో ఈరోజు మన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ శీర్షికలో మనం ఏంటంటే మన ఊరు మన ఉపాధ్యాయుల శీర్షికలో భాగంగా ఈ యొక్క ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఇది ఒక కొత్త పుంతగా మనం అనుకుంటున్నాం. సిఎంటీ ద్వారా ఒక ఉపాధ్యాయుని మనం ఒక రంగం లోపల నిష్ణాతులైన యొక్క ఉపాధ్యాయులు మనం ఈరోజు మీకు పరిచయం చేయడానికి పోతున్నాం. కాబట్టి వారికి మనం మరోసారి ఇక్కడికి వచ్చిన యొక్క ఉపాధ్యాయులు ఎండి మెహరాజ్ అహ్మద్, హ్యాండ్ రైటింగ్ ట్రైనర్, స్టేట్ అధ్యక్షులు. సో హ్యాండ్ రైటింగ్ అనగానే మనకు ఇంగ్లీష్ అంటేనే అది మనకు చాలా భయమైన యొక్క చదువు, అది భయమైన యొక్క రైటింగ్, దాని విషయం లోపల అన్నీ కూడా మనం చాలా వెనుకబడి ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో కొన్ని లక్షలాది మంది విద్యార్థులు ఇంగ్లీష్ అంటేనే భయపడి చదువునే పక్కకు పెట్టుకునే యొక్క పరిస్థితుల్లో, అలాగే రాయడం కూడా చాలా కష్టమైన యొక్క పరిస్థితి కాబట్టి అలాంటి విద్యార్థులని ఒక వెన్ను తట్టి నేనున్నా మీకు అంటూ ముందుకు వచ్చేసి మంచి అందమైనటువంటి యొక్క ఇంగ్లీష్ రాతను రాయడం లోపల స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి ట్రైనింగ్ తీసుకునే యొక్క మెహరాజ్ అహ్మద్ గారు మన ముందు వచ్చిండ్రు. వారి యొక్క పరిచయం మనం చేసుకుందాం. అలాగే ఈ యొక్క అందమైన రైటింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే దానికి మెలకువ చెప్పడానికి మీ ముందుకు వచ్చిండ్రు. వారికి స్వాగతం తెలియజేసుకుంటూ మెహరాజ్ అహ్మద్ సార్ నమస్కారం సార్. సో మీరు యొక్క ఫస్ట్ మీ యొక్క ప్రస్థానం ఉపాధ్యాయుడిగా ఎక్కడే స్టార్ట్ అయినరు, తర్వాత మీ యొక్క పరిచయం చేసుకోండి సార్ మా ఛానల్ ద్వారా. సార్ నా పేరు ఉండి మీరాజ్ అహ్మద్, నలంద హై స్కూల్ ఇక్కడ 99 గోదావరిఖన్లో ప్రైవేట్ స్కూల్ స్థాపించా. ఒక 15 ఇయర్స్ స్కూల్ నడిపిన తర్వాత అక్కడ విద్యార్థుల చేతిరాత చూసి చాలా ప్రాబ్లం అయ్యేది. అలాపు ఈ స్కూల్స్ని మూతపడే దిశలో మనకు కొత్త రంగాన్ని ఎంచుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ అందమైన చేతిరాత కోసం మేము స్కూల్ నడుపుతున్నప్పుడు చాలామంది ట్రైనర్స్ లేకపోయేది. హైదరాబాద్ నుండి తీసుకురావస్తే వాళ్ళు చాలా అమౌంట్ అడిగేది. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది విద్యార్థులకు మనం న్యాయం చేయాలని నేనే హ్యాండ్ రైటింగ్ ట్రైనర్గా అవతారం ఎత్తి 2012 అక్షర హ్యాండ్ రైటింగ్తో ప్రస్థానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సార్. సో ఇక్కడ మీరు కరస్పాండెంట్గా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేసిండ్రు సార్? ఇక్కడ దాదాపు 13 సంవత్సరాలు కరస్పాండెంట్గా పనిచేయడం జరిగింది. ఏ స్కూల్లో అది? ఇక్కడ నలంద హై స్కూల్ శ్రీనివాస రాఘవ దగ్గర. ఏ క్లాస్ వరకు చెప్పారు సార్? 10th క్లాస్ వరకు సార్. ఓకే. అంటే 12 ఇయర్స్ చేసిండ్రు. ఎందుకు మీకు ఈ యొక్క ఇంగ్లీష్ భాష పైన మమకారం పెరిగి తర్వాత ఎందుకు ఈ హ్యాండ్ రైటింగ్ దాని మీద మీకు రావాలని ఆలోచన వచ్చింది? సార్ నేను కరస్పాండెంట్గా ఉన్నప్పుడు ఈ పదో తరగతి విద్యార్థులకు ఎక్కువ మార్కులు తేవాలనే ప్రయత్నంలో చేతిరాత మీద దృష్టి పెట్టేది. చాలామంది పిల్లలు చేతిరాత లేక మార్కులు రాకపోయేది. మేము ఒక విద్యార్థులను మంచి మార్కులు వస్తాయనుకుంటే మార్కులు రాకపోయేది. దానికి కారణం ఏందని గమనిస్తే చేతిరాత అని తెలిసింది. దాని వల్లనే ఈ దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఓకే. చేతిరాతను మార్చడంలో అంటే మీరు యొక్క అందమైన దస్తూరి కోసం ఎట్లా మీరు ఫస్ట్ నుంచి ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది? సార్ నేను ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనం గోదావరిఖన్ నుండి ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. విద్యార్థులకు నేర్పడం, దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా క్లాసులు నిర్వహిస్తూ ఒప్పుకోతున్నాం. ఓకే. అంటే దీనికి ట్రైనింగ్ చేయడానికి కూడా సపరేట్ ఆర్గనైజేషన్ ఉందా? చాలా ప్రాంతాలలో దీని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సార్. దీనికి సీనియర్స్ కూడా నేర్పుతారు, ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, అక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఓకే సార్. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ను ఎంచుకున్నాం మీరు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లోపల 4 రకాల బండ్లు ఉంటాయి కదా, 4 స్టెప్స్ ఉంటాయి కదా సార్? 4 స్టెప్స్లలో ఈ అందమైన హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం కొరకు ఏ స్టెప్ని ఎక్కువ ఉపయోగిస్తారు మీరు? సార్ మనం దానిలో హ్యాండ్ రైటింగ్లో కర్సివ్ రైటింగ్ ఉంటుంది, నాన్ కర్సివ్ ఉంటుంది, 2-3 రకాలు ఉంటుంది. దానిలో ఎక్కువ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటేనే కర్సివ్ రెఫర్ చేస్తున్నారు. కర్సివ్ నేర్పిస్తాం, దాన్ని బట్టి నాన్ కర్సివ్ కూడా నేర్పిస్తాం. సో అది నేర్పించాలంటే విద్యార్థుల మీద ఎట్లా సమాయత్తం చేస్తున్నారు? సార్ విద్యార్థులకు ఇది ఇంతకుముందు కాపీ రైటింగ్ మీదనే ఈ చేతిరాత వ్యవస్థ ఆధారపడేది, శాస్త్రీయంగా లేదు. దీని మధ్య గ్రాఫాలజీ అని వచ్చింది. హ్యాండ్ రైటింగ్ ద్వారా విద్యార్థుల మనస్తత్వాన్ని కూడా మార్చవచ్చు. మనం దాన్ని ఈజీ విధానాన్ని కనుక్కొని
ఏడు రోజుల్లోనే ఎంత అధ్వానంగా రాసినా అందంగా మార్చుతూ ముందుకు పోతున్నాం సార్. మీ ఆలోచన ప్రకారం ఏంటంటే చాలా మంది పిల్లలు ఇంగ్లీష్ రైటింగ్ సక్రమం లేక ఫెయిల్ కావడం కానీ మార్క్స్ తక్కువ రావడం అని చెప్పేసి అనుకున్నారు కదా సార్. సో ఇప్పటి వరకు మీరు ఆ విద్యార్థుల లోపల ఈ హ్యాండ్ రైటింగ్ రావడం కోసం వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎట్లా మీరు దీనివైపు మరలుస్తున్నారు సార్? విద్యార్థులకు మేము ఈ చేతి రాత వల్ల మార్కులు పోతున్నాయని వాళ్ళకి అవగాహన చేయడం, తర్వాత అందమైన చేతిరాత రాసిన వాళ్ళు చాలా మంచి ర్యాంకు సాధించిన పిల్లల స్టోరీలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు దాంతో దీని మీద అందమైన చేతిరాత మార్చుకోవాలని ఈ వైపు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ యొక్క అందమైన చేతిరాతను ఏర్పాటు చేసుకోవడం కొరకు అక్షర అకాడమీ ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు మీరు? 2012లో గోదావరి ఖండం నుండి స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. సో అంటే ఒక్కొక్క సెంటర్లో ఎంతమంది పిల్లలకు మీరు దానికి నేర్పిస్తున్నారు సార్? ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో 8 డేస్ ఒక్కొక్క స్కూల్లో ప్రోగ్రామ్ ఉంటుంది సార్. తర్వాత సమ్మర్లో కూడా సమ్మర్ క్యాంప్గా నిర్వహిస్తున్నాం. తర్వాత ప్రభుత్వ స్కూల్లో కూడా ప్రతి సంవత్సరం ఒక 3-4 స్కూళ్ళు ఉచితంగా కూడా మనం సమాజ దృక్పథంతో నిర్వహిస్తున్నాం. ఒక స్కూల్లో 8 రోజుల లోపల ఈ హ్యాండ్ రైటింగ్ అనేది కంప్లీట్గా పిల్లలు సక్సెస్ అవుతున్నారా? ఇప్పుడు దాదాపు మనకు 20,000 పైగా పిల్లలను అందమైన చేతిరాత మార్చినాం సార్. 8 రోజుల్లో 100% రిజల్ట్ ఉంటుంది. ఎంత అధ్వానంగా ఉన్నా మార్చుతుంది. మా దగ్గర చాలా మంది పిల్లల రైటింగ్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ గత ఈ సంవత్సరం నుంచి విజయవంతంగా అందమైన చేతిరాతను నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు 8 రోజులలో మామూలుగా అల్ఫాబెట్ ఒక సెంటెన్స్ రాయాలంటే ఏబిసిడిలాగా రాసేటువంటి ఒక స్టూడెంట్స్ సార్, 8 రోజుల్లోనే వాళ్ళు మార్పు వస్తున్నది అని అంటే సార్, మీరు చేసే ప్రత్యేకమైన పద్ధతి ఏంది అది సార్? దీనిలో ఏంటంటే అక్షరాలు మొత్తం టోటల్ అక్షరాలు అన్నింటిని కూడా ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఎక్కడ నుండి ఎండ్ అవుతుంది వివరించడం, తర్వాత దీనిలో ఏముంటుందంటే ఇప్పుడు ఒక అక్షరం ఉంది ఒకటే క్రమంలో రాస్తుంటారు, దానికి ఎత్తు పొలాలు ఉంటుంది, అవి మనం జోన్స్లో వివరిస్తాం. ఒక మిడిల్ జోన్, అప్పర్ జోన్, లోయర్ జోన్ అని చాలా సులువుగా విద్యార్థులకు అర్థమయ్యేటట్టు మనం తయారు చేసి దానిలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 8 రోజుల్లో మనం విజయం సాధిస్తున్నాం. అంత తొందరగా వాళ్ళకి అర్థమవుతుంది. దీనిలో ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్లో మెయిన్గా ఏంటంటే పాత మన మూస పద్ధతిలో కాపీ రైటింగ్ ఉండేది, స్కూల్ వాళ్ళు దాన్నే ఫాలో అయ్యేది. మేము ఇప్పుడు ఏం చేసామంటే టోటల్ అక్షరాలను 3 విభాగాలు విభజించాం. మిడిల్ జోన్లో ఎగ్జాంపుల్ ACEIMN ఇలా అక్షరాలు ఉంటాయి. అప్పర్ జోన్, మిడిల్ జోన్ 4 లైన్లో మధ్యలో రాసే లెటర్స్ని మనం మిడిల్ జోన్ అంటాం. తర్వాత అప్పర్ జోన్ అంటే పైనుంచి కిందికి రాసే లెటర్స్ని అప్పర్ జోన్ అంటాం. ఎగ్జాంపుల్ B కానీ, D కానీ, F కానీ, H కానీ, K కానీ, L కానీ, T కానీ. అదేవిధంగా లోయర్ జోన్, ఈ 4 లైన్లో కిందికి రాసే లెటర్స్ G కానీ, J కానీ, P కానీ, Q కానీ, Y కానీ, ఇవి లోయర్ జోన్ లెటర్స్ ఉంటాయి సార్. మనం పోగానే వాళ్ళకి ABCD నేర్పాం సార్. జోన్స్ వైజ్గా వాళ్ళను వివరిస్తాం కాబట్టి పిల్లలు సులువుగా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటున్నది. ఇది కాపీ రైటింగ్ వ్యవస్థలో ఉండదు. ఈ సిస్టమ్ కాపీ రైటింగ్లో ఉండదు కాబట్టి పిల్లలు రాసేటప్పుడు ఆ అక్షరాలు సరిగా రాయక ఎత్తు పల్లలతో రాస్తుంటారు. ఇప్పుడు మేము ఈ జోన్స్ విధానంలో చెప్తున్నాం కాబట్టి ఈ త్వరగానే పిల్లలకు అర్థమవుతుంది. ఎంత అస్పష్టంగా రాసే పిల్లలు కూడా 8 రోజుల్లో అందంగా మార్చుకుంటున్నారు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు ఈ దాని వివరంగా చెప్పారు కదా, ఈ వివరాలను పట్టేసి ఓన్లీ మామూలుగా చదువుకున్న స్టూడెంట్సే మీ యొక్క అందమైన రైటింగ్ వస్తున్నారా, లేకపోతే ఏదైనా వర్కర్స్ కానీ తర్వాత ఇంకా జాబ్ హోల్డర్స్ వాళ్ళు వస్తున్నారా సార్? ఇది హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి ఏది లిమిట్ ఏం లేదు సార్, ఇంట్రెస్ట్ అనేది ఉంటే సరిపోతుంది. మేము విద్యార్థులతో పాటు చాలామంది ప్రైవేట్ డాక్టర్లను, MBBS డాక్టర్లు కూడా మొదలు నేర్చుకున్నారు. ఇంజనీర్లు, వయోజన యువకులు, డిగ్రీ PG విద్యార్థులు కూడా అందమైన చేతిరాతను మా అక్షర ఆధ్వర్యంలో నేర్పించడం జరిగింది. సో నేర్చుకునే క్రమంలో ఏమైనా మిస్టేకులు చేసినా ఆ తర్వాత దానికి ఏమైనా ఫైన్ లాంటివి వేయడం ఉంటుందా, లేకపోతే వాళ్ళని మీరు అసలు అసలే నేర్చుకోవడం రాదని చెప్పేసి బయట పంపించే పరిస్థితులు ఉంటాయా సార్? అలాంటివి ఉంటుంది సార్. ఇది ఎక్కువ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్తో ముడిపడి ఉంది. నేను ఆల్రెడీ NLP ట్రైనర్, అందుకే నేను ఇంత త్వరగా సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటే పిల్లలను కొట్టకుండా, వాళ్ళని తిట్టకుండా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు నువ్వు ఖచ్చితంగా రైటింగ్ మారుతుంది, నీ రైటింగ్లో చేంజ్ వస్తుంది అని వాళ్ళను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్, నేను ఒక ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు. మన అబ్బాయి ఆ రైటింగ్ చాలా వరిష్ట్గా ఉంది, మన పిల్లలు బనాయిస్తున్నారు. అన్న దృష్టి అబ్బాయి మీద పడ్డది. మనం పిలిచి నువ్వు ఏడ్చుడు బంద్ చేయి, నేను చెప్పినట్టు ఫాలోగా 8 రోజుల్లో నీకు అందమైన చేతిరాత ఖచ్చితంగా వస్తుంది అంటే రోజు మేము డైలీ ప్రోగ్రాంలో హోంవర్క్ ఇస్తాం సార్. నేను 4 పేజీలు ఇస్తే అబ్బాయి 8 పేజీలు రాసేవాడు. ఎంత వరస్ట్ అంటే అసలు రైటింగ్ తట్టుకోలేము మనం. 8 రోజుల తర్వాత అందమైన రైటింగ్ చూసి వాళ్ళ కరస్పాండెంట్ సార్ అసలు మాట్లాడడానికి నోరు రాలేదు సార్. ఒక చాలాసేపు ఆయన షాక్ అయ్యి
చాలా ఆనందపడడం జరిగింది. ఇలాంటి చాలా సంఘటనలు మేము ఈ 10-12 సంవత్సరాల ఈ ప్రోగ్రాంలో కనిపిస్తున్నాయి సార్. మామూలుగా అందమైన అక్షరాలను నేర్పించడమేనే కాకుండా మీరు ఒక ట్రైనర్గా అంటే వ్యక్తిత్వ వికాసం దానిపైన కూడా మీరు శిక్షణ పొందున్నారు కాబట్టి సార్ అంటే ఎలాంటి వాళ్ళనైనా కూడా మీ దృష్టి మీ యొక్క వైపు మరల్చుకునే పరిస్థితులు మీకు మా విజయ రహస్యమే అది సార్. ఎందుకంటే మీరు అన్నట్టు మోటివేషన్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి పిల్లలను అర్థమయ్యేటప్పుడు వాళ్ళని మోటివేషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని క్వశ్చన్ ఏంటంటే మనం మీరు ఉపాధ్యాయులు అందరం ఉపాధ్యాయులను చేస్తున్నాం సార్. చాలా వరకు మనం చెప్పి వినకుంటే విసిగెత్తి అని కొట్టడమో తిట్టడమో క్లాస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే అలాంటి సంఘటనలు ఏమైందంటే పిల్లవాడు ఇంకింత ముందుకెత్తే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రోజులలో. అంటే మీరు ఒక సైకాలజిస్ట్గా తర్వాత ఒక ఎన్ఎల్పి ట్రైనర్గా ఉన్నారు కాబట్టి చేస్తున్నారు, ఈ ట్రైనింగ్ అనేది మీకు ఏ రకంగా సహకరిస్తున్నది సార్? ఇలా టోటలీ అక్షర అకాడమీ గోదావరి నుండి ప్రస్థానం స్టార్ట్ అయ్యి వాళ్ళ రాష్ట్ర వ్యాప్త ఆర్గనైజేషన్గా ఇది అతి తక్కువ టైంలో సక్సెస్ కావడానికి ప్రధాన కారణం నేను ఈ సైకాలజీలో ట్రైనింగ్ తీసుకోవడమని నా అభిప్రాయం సార్. మెయిన్గా దానివల్లనే సక్సెస్ రేట్ పెరిగింది. మేము ఒక ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా సార్. 10th క్లాస్లో ఒక మేము ప్రోగ్రామ్ చెప్తున్నప్పుడు ఒక అబ్బాయి చాలా అస్పష్టమైన రైటింగ్, ఆ స్కూల్లో మొత్తం ఫెయిల్ అని ప్రకటించారు సార్. ఆ అబ్బాయికి 8.0 GPA వచ్చింది సార్. అది అబ్బాయిని ప్రోత్సహించినాం మనం, నువ్వు ఖచ్చితంగా మారుతుంది, నీకు మార్కులు వస్తాయి, నీ రైటింగ్ మారుతుంది, నేనున్నా అన్న ధైర్యాన్ని కల్పించినాం కాబట్టి స్కూళ్ళలో ఫెయిల్ అనుకున్నారు, మేము 8.0 GPA ఇవ్వగలిగాం. అంటే ఈ చేతి రాత వల్ల సాధించడం జరిగింది. ఆ అబ్బాయిని నన్ను ఆ స్కూల్లో సన్మానం కూడా చేయడం జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అంటే ఇప్పుడు పిల్లలకు ఈ యొక్క అందమైన హ్యాండ్ రైటింగ్ నేర్పించడం లోపల పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం ఎలా ఉంటుంది? చాలా పేరెంట్స్ మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు సార్. చాలామంది నాకు రోజు ఫోన్ చేస్తూ ఉంటారు, ఎక్కడ కూడా జిల్లాలకు వెళ్ళి సార్ మా అబ్బాయి రేటింగ్ బాగాలేదు, మీరు రావాలి సార్. చాలా పోషకుల ప్రోత్సాహం చాలా బాగుంది సార్. పేరెంట్స్ కూడా అర్థమవుతుంది, మనం రిజల్ట్ ఉంది కాబట్టి పేరెంట్స్ కూడా మంచి రెస్పాన్స్ని ఇస్తున్నారు సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక టీమ్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఏదైనా స్కూల్కి వెళ్తున్నారు సార్, స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ మీ యొక్క యాక్టివిటీస్ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత యజమాన్యంతో మాట్లాడిన తర్వాత ఒక 8 డేస్ ప్రోగ్రామ్కి బ్యాచ్ వైస్ తీసుకుంటాం సార్. 1 పీరియడ్కు ఒక 40 మెంబర్స్ బ్యాచ్, ఇలా 9 to 5 8 రోజులు కంటిన్యూషన్గా మనం ఈ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేస్తాం సార్. 8 రోజులు అక్కడ ఉంటాం కాబట్టే మనం ఈ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. రోజు ఎవ్రీడే చెకింగ్ ఉంటుంది, పిల్లలకు ఎవ్రీడే మనం వివరించడం జరుగుతుంది. ప్రతిరోజు 8 రోజులు వెళ్తున్నాం, కంటిన్యూ ఉంటున్నాం కాబట్టి మనం 8 రోజుల్లో ఈ సంచలన విజయాలను సాధించడం జరుగుతుంది సార్. అంటే మేరాజ్ అమ్మగా మీరు ఒక్కరే ఈ యొక్క ఈ దీన్ని చేస్తున్నారా, మీకు ఇక్కడ స్టాఫ్ ఉందా సార్? చాలా పెద్ద సంఖ్య ఉన్నప్పుడు ట్రైనర్స్ మిత్రులు కూడా ఉన్నారు సార్, వాళ్ళని కూడా తీసుకుంటాం సార్. మేజర్గా నేనే చెప్తూ ఉంటా, ఎక్కువ సంఖ్య ఉన్నప్పుడు మా సభ్యులు ఉన్నారు, టీమ్గా కూడా చెప్తాం సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ యొక్క విద్య నేర్పించే అందమైన రైటింగ్ హ్యాండ్ రైటింగ్ నేర్పించడం లోపల చాలా కృషి చేస్తున్నారు కదా, దానికి ప్రతిఫలంగా మీరు విద్యార్థులు ఏమాశిస్తున్నారు సార్? నేను స్కూల్ నడుపుతున్నప్పుడు ఒక వన్ డే ప్రోగ్రామ్కే హైదరాబాద్ నుంచి స్టేట్ ట్రైనర్లు 10,000 తీసుకునేది సార్. ఒక స్టూడెంట్ దగ్గర 1,000 రూపాయలు తీసుకునేది. నేను చాలా తక్కువలో ఒక స్టూడెంట్కి 8 రోజులకు కేవలం 100 రూపాయలే తీసుకుంటున్నాం సార్. ఎందుకంటే మనం కమర్షియల్ కాదు, తెలంగాణలో ఎక్కువ మంది పిల్లలకు అందమైన చేతిరేత నేర్పాలన్న లక్ష్యంతోనే ఈ అక్షరం స్టార్ట్ చేశాం సార్. కాబట్టి మనం కమర్షియల్గా ఆలోచించకుండా విద్యార్థులకు న్యాయం జరగాలని అతి తక్కువ ఫీజుతో ఈ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నాం సార్. ఓకే సార్, మరి 100 రూపాయలు తీసుకోవడం వల్ల మీరు దాన్ని అంటే 100 రూపాయలు తీసుకోవాలి, మీరు అక్కడ మెయింటైన్ చేసుకోవాలి, తర్వాత మీ కుటుంబాన్ని పోషించుకోవాలి, తర్వాత మీరు అన్ని రకాల ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కావాలంటే మీకు సాధ్యపడుతుంది. అది సరిపోతుంది సార్, దేవుడు దేవల్ల దానిలోనే మనం అడ్జస్ట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఓకే సార, ఇప్పటికి మీరు ఫస్ట్ గోదావరి కన్నులు ప్రారంభించనన్నారు కదా సార్, గోదావరి కంచెల్ ప్రారంభమైనటువంటి ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ సిస్టమ్ అనేటువంటి ఆర్గనైజేషన్ సార్ ప్రస్తుతం ఏ జిల్లా లోపల ఎక్కువ కొనసాగుతుంది సార్? ఫస్ట్ మనం గోదావరి నుండి స్టార్ట్ చేసాం సార్. అక్కడ నుండి మనం మంచిర్యాల జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో చేసాం, తర్వాత వరంగల్ చేసాం, జగిత్యాల చేసాం, ఇప్పుడు మేజర్గా హైదరాబాద్ సిటీలోనే ఎక్కువ అక్షర హ్యాండ్ రైటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అక్కడనే బాగా స్కూల్ నుంచి రెస్పాన్స్ ఉన్నది. మనం హైదరాబాద్ సిటీలోనే ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఎక్కువ నిర్వహించడం జరుగుతుంది సార్. ఎట్లా హైదరాబాద్ సిటీలో ఉండే కరస్పాండెంట్స్ ఎట్లా మీకు కోఆపరేట్ చేస్తున్నారు సార్? హైదరాబాద్ సిటీలో మంచి కోఆపరేషన్ కరస్పాండెంట్స్ అందిస్తున్నారు సార్, ఎందుకంటే అక్షర హ్యాండ్ రైటింగ్ మంచి రిజల్ట్ను అందిస్తున్నది కాబట్టి కరస్పాండెంట్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే నేను గోదావరి ఖానిలో స్కూల్ నడిపి కరస్పాండెంట్గా ఉండడం
రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరస్పాండెంట్ల సపోర్టు నాకు కొంత దొరికింది. విధంగా మా కరస్పాండెంట్ మిత్రులకు కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది కూడా కొంత నాకు ప్లెస్ అయింది. పూర్తి సహకారం, ఏ జిల్లాకు పోయినా ఏ కరస్పాండెంట్ కూడా తమ్ముడు మనోడే అన్న ఫీలింగ్తో కూడా అవకాశం ఇచ్చారు. నేను నా వార్తను చూపించడం జరిగింది, రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అంటే సార్, ఇప్పుడు ఇది జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఈ టౌన్ ఏరియాలలో మాత్రమే ఎక్కువ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి అంటున్నాం కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకి హై స్కూళ్ళలో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? సార్, దీన్ని నేను దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తున్నాం అంటే, ఎవ్రీ ఇయర్ ఒక 5 గ్రామీణ ప్రాంత గవర్నమెంట్ స్కూళ్లకు 2 రోజులు ఉచితంగా, 1 రూపాయి కూడా తీసుకోకుండా, ప్రతి సంవత్సరం ఒక 5 గ్రామీణ ప్రాంత స్కూళ్లకు ఫ్రీ సర్వీస్ కూడా అక్షర ద్వారా చేస్తున్నాం సార్. అంటే గ్రామీణ ప్రాంతాల రెస్పాన్స్ ఎలా వస్తుంది? అక్కడ కూడా చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది సార్. ప్రైవేట్ స్కూళ్ళ కన్నా విద్యార్థులు అక్కడ ఎక్కువ రెస్పాన్స్ ఉంది, అక్కడ ఆత్మసంతృప్తి ఉంది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంకా ప్రైవేట్ స్కూల్ పిల్లల కన్నా ఎక్కువ రెస్పాన్స్ను మనకు చూపిస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తున్నది. అక్కడ కూడా మనం రిజల్ట్ చూపించడం జరిగింది. అంటే సో ఇప్పటి వరకు అంటే మీరు ఈ హ్యాండ్ రైటింగ్ వల్ల మీ యొక్క ఆలోచన ప్రకారంగా ఈ తక్కువ కాలం అంటే 2012 ఏర్పాటు చేశారు కదా, 2012 అంటే కొద్ది 6 ఇయర్స్, సార్ ఈ 6 ఇయర్స్ లోపల మీరు ఎంతమంది పిల్లల్ని తయారు చేస్తున్నారు దాదాపు? సరి, 6 సంవత్సరాలలో ఒక 30,000కు పైగా విద్యార్థులను మనం రాష్ట్ర వ్యాప్తంగా అందమైన చేతిరాతను నేర్పించడం జరిగింది సార్. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేర్చుకున్న పిల్లలు వాళ్ళు కూడా మళ్ళీ ఎవరికైనా నేర్పించడం అంటే ఒక ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తున్నారా? సార్, అలా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు కూడా మనం నేర్పిస్తున్నాం సార్. ట్రైనర్లు కూడా అలా ఉండి కూడా ముందుకు పోయే మా శిష్యులు కూడా చాలామంది ఉన్నారు సార్. ఓకే ఓకే, మేరజ్ అహ్మద్ గారు, ఇక్కడ మీరు కరస్పాండెంట్గా ఉండి మామూలుగా ఇక్కడ ఇప్పటి అప్పటికే పరిమితమైన మీరు మీలో ఈ ఆలోచన వచ్చేసి ముందు తీసుకెళ్ళడం అని చాలా సంతోషకరంగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు గ్రామీణ సమాజాలు, తర్వాత పట్టణ సమాజాలు, తర్వాత ఆటవిక సమాజాలు కూడా ఉన్నాయి మనకు. సో ఈ యొక్క గిరిజన తండాలకు అక్కడ కూడా వెళ్ళి మీరే ఉన్నది పిల్లల లోపల మార్పు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? సార్, మంచి ప్రశ్న అడిగారు సార్. మేము ఈ సంవత్సరమే అక్షరాధ్వర్యంలో గిరిజన ప్రాంతాలను ఎంచుకొని ఒక కొన్ని స్కూళ్ళకు చేద్దామని ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా మా హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ అసోసియేషన్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ ఆ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కూడా ఎక్కువ మంది ట్రైనర్లు కలిసి గిరిజన ప్రాంతాల్లో చేయాలని మా అసోసియేషన్ కూడా తీర్మానం జరిగింది. మేము ఈ కొద్ది రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం సార్. గిరిజన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక 10-15 మంది ట్రైనర్స్ ఓన్లీ గిరిజన ప్రాంతాలను ఎంచుకొని అక్కడి పిల్లలకు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది సార్. అంటే ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాల్లో కానీ గిరిజన తండా ఏ వ్యవస్థలో కానీ పట్టణ సమాజంలో కానీ ఉండే విద్యార్థులందరికీ కూడా దాదాపుగా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ కూడా అందమైన ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ చేయడం లోపల మీరు సక్సెస్ అయిన అనుకుంటున్నారా? చాలా హ్యాపీ ఉంది సార్. సక్సెస్ 100% చేయడం జరిగింది, చాలా రిజల్ట్ ఉంది, వాళ్ళ దగ్గర కూడా మంచి రెస్పాన్స్ మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఇంకా మీరు ఈ అందమైన హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం వల్ల భవిష్యత్ ఎలా ఉంటుంది, జాబ్ విషయంలో కానీ టీచింగ్ విషయంలో కానీ తర్వాత ఇంకెక్కడైనా కూడా ఇది ఎలా సహకరిస్తుంది అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని ప్రేక్షకులు తెలియజేయండి. సరే, ఇంతకుముందు చాలామంది చేతిరాత అంటే అది చేతిరాత అనుకునేవారు, కానీ ఇప్పుడు చేతిరాతలో శాస్త్రీయంగా చాలా మార్పులు వచ్చింది. దాన్ని గ్రాఫాలజీ అంటారు. గ్రాఫాలజీ అంటే హ్యాండ్ రైటింగ్ సైన్స్గా మనం తీసుకుంటాం. అంటే చేతిరాత ద్వారా మనస్తత్వాన్ని కూడా మార్చవచ్చు. అమెరికా లాంటి దేశాలలో దీనికి సపరేట్ సబ్జెక్ట్ ఉంది, దీనికి డిగ్రీ పీజీ కోర్సు కూడా ఉన్నాయి. అక్కడ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఈ యొక్క కొత్త వారిని రిక్రూట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి వారు తెలియక అవస్థ అవుతుంది కాబట్టి గ్రాఫాలజీనే వాళ్ళు మెయిన్ బేస్గా ఎంచుకొని ఒక వైట్ పేపర్ మీద 10-15 లైన్స్ రాసి ఆ లైన్స్ గ్రాఫాలజిస్ట్కి ఇచ్చి గ్రాఫాలజిస్ట్ ఓకే అంటేనే జాబ్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చేతిరాత ఖచ్చితంగా ఈ పీజీ పిల్లలు డిగ్రీ పిల్లలు కూడా ఈ గ్రాఫాలజీ ఆధారమైన హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటే రేపు ఫ్యూచర్లో ఉద్యోగం వస్తప్పుడు వాళ్ళకు అవస్థ ఉండదు. కాబట్టి గ్రాఫాలజీ ఆధారమైన హ్యాండ్ రైటింగ్ అనేది శాస్త్రీయమైన చేతిరాత అనేది చాలా అవసరం సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మేరమ్మ సార్. సో గోదావరి కని ప్రాంతంలో 2012 ఒక మామూలుగా ఒక స్కూల్ నరందా స్కూల్ అని ఏర్పాటు చేసుకుని కరస్పాండెంట్ కూడా ఉండక ఈ మన మేరజ్ అమ్మ సార్ ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఇంగ్లీష్లో ఉన్నటువంటి యొక్క పట్టుదలతోటి, ఇంగ్లీష్ పైన ఉండే మమకారంతో, ఇంగ్లీష్లో పిల్లలు చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారో గమనించి గుడ్ హ్యాండ్ రైటింగ్ అనే సిస్టమ్ని ఎన్నిక చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 30,000 మంది విద్యార్థులకి గుడ్ హ్యాండ్ రైటింగ్ నేర్పించడం కాకుండా ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామీణ సమాజాల్లో కానీ, పట్టణ సమాజాల్లో కానీ, ఆటవిక సమాజాలు ఉండే విద్యార్థుల్లో కూడా ఈ యొక్క ఈ గుడ్ హ్యాండ్ రైటింగ్ సిస్టాన్ని తీసుకెళ్ళడానికి కృతజ్ఞతలైన వీరికి సీఎం టీవీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం.
ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారంగా విద్యార్థులు ఇప్పటికి కూడా చాలామంది హ్యాండ్ రైటింగ్లో బాగా పూర్ ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీ ఆలోచన ప్రకారంగా మేము ముందుకు వస్తున్నటువంటి యొక్క అక్షర హ్యాండ్ రైటింగ్ అసోసియేషన్ ద్వారా చాలామంది ట్రైనర్స్ ఉన్నారు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ తోటి ముందుకు వచ్చేసి మీ బంగారు భవిష్యత్తుకు పూలబాట వేసుకొని మంచి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలని చెప్పేసి ఈ యొక్క సిఎంటి తరఫున, మేనేజ్ అమ్మద్ గారి తరఫున, గుడ్ హ్యాండ్ రైటింగ్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ తరఫున మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని తెలియజేసుకుంటూ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.